బైరెడ్డిపల్లి పలమేరు ఈకోట ఈ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని సమాచారం ఉంది. దానిపైన మేము నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎస్ఐ బైరెడ్డిపల్లి నేను మరియు స్టాఫ్ అంతా కూడా ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ కైగల్ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రాబడింది. మేము అక్కడికి వెళ్ళి చేరుకొని చూస్తే అక్కడ మొత్తం టోటల్గా 7 మంది వ్యక్తులు ఒక 4 మోటార్ సైకిళ్ళు ఒక ఆటోలో వచ్చి అక్కడ అంతా సమావేశమై అక్కడ గంజాయి కూడా అతను తెచ్చిన గంజాయిని అమ్ముకోవడం తర్వాత సప్లై చేసుకోవడం అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు. మేము వాళ్ళని పట్టుకొని మా అదుపులోకి తీసుకొని మనం విచారిస్తే మొదటగా ఈ సలీం అనే అతను మన పలమనేరు ప్రాంతానికి చెందిన సలీము ప్లస్ వెంకటేష్ వీళ్ళిద్దరూ కూడా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో చింతపల్లి విశాఖపట్నం అటుపక్క పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి ఒక కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెచ్చుకోవడం జరుగుతుంది. అక్కడ గంజాయి తెచ్చుకొని అక్కడ ఒక కేజీ ఒక 5,000 రూపాయలకి తెచ్చుకుంటారు. 5,000 రూపాయలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క ఒక కేజీ ప్యాకెట్ సుమారుగా ఒక 20 నుంచి 30 వేలు ఇంకా అధికంగా ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే కూడా 40,000 కూడా అమ్ముకునే అవకాశం ఉంది. ఈ యొక్క ఈ తెచ్చిన సప్లై తెచ్చిన ఈ గంజాయి అంతా కూడా వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కూడా సప్లై చేస్తూ ఉంటారు. దాంట్లో ఇతని పైన ఈ సలీం వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు చింతపల్లి ఏరియా నుంచి తెచ్చుకున్న వాళ్ళు సలీం అతను వెంకటేష్ అన్న వాళ్ళ పైన కూడా ప్రీవియస్లీ కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఈ సలీం పైన పలమనేరులో 3 కేసులు గంగవరంలో 1 కేసు నెల్లూరులో 1 కేసు మరియు బెంగళూరులో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 1 కేసు మొత్తము 6 కేసులు ఉన్నాయి ఇతని పైన. మెయిన్ ఇతను చూసి సలీం పలమనేరు మండలానికి చెందిన అతను మరియు వెంకటేష్ ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు పలమనేరులో. ఇతని పైన కూడా 1 కేసు గంజాయి కేసు ప్రీవియస్లీ కూడా ఉంది. వీళ్ళిద్దరు కూడా సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు మనకు బైరెడ్డిపల్లి మండలంలో ఈ 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వచ్చేసి చిరంజీవి సుబ్రహ్మణ్యం రెడ్డయ్య రెడ్డప్ప ప్లస్ పుష్పరాజ్ అలియాస్ అప్పయ్య అనే వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు తెచ్చిన సరుకుని వీళ్ళంతా కూడా లోకల్గా ఉండే చిన్న చిన్న వాళ్ళకి ప్రజలకి 10 గ్రామ్స్ అంటే 300 నుంచి 700 రూపాయల వరకు వీళ్ళు సేల్ చేసి లాభపడుతూ ఉంటారు. వీళ్ళు ఒక కేజీ ప్యాకెట్కి వీళ్ళు కొనేది వాళ్ళ దగ్గర నుంచి సలీం దగ్గర నుంచి
ఒక 30,000 అయితే వీళ్ళు అమ్మేది ఒక 70,000 ఉంటుంది అంటే వీళ్ళు ఒక 40,000 ఒక కేజీకి వీళ్ళు ప్రాఫిట్ వస్తుంది వీళ్ళందర్నీ కూడా ఈ రోజు ఇంకొక అతను వచ్చేసి వీకోట మొత్తం వీకోట ప్రాంతానికి చెందిన ఆచార్య అతను మొత్తం 7 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక అదుపులోకి తీసుకున్నాము మరియు ప్రెజెంట్ ఒక 4 టూ వీలర్స్ ఒక ఆటో కూడా దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ గంజాయి వాల్యూ వచ్చేసి మొత్తం మనకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడికి వచ్చేసి అమ్మడం అయితే ఒక 2 లక్షల వరకు ఉంటుంది కానీ పబ్లిక్ మార్కెట్లో అయితే దాని విలువ ఒక 10 కేజీస్ వాల్యూ వచ్చేసి సుమారు 7 లక్షల వరకు ఉండొచ్చు వీళ్ళు 7 లక్షల రూపాయలు అంత వ్యాపారం బిజినెస్ అయితే జరుగుతుంది ఒక 10 కేజీస్ గంజాయి దానిపైన వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము వీరు వందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఒక టోటల్ వెహికల్స్ కూడా ఒక ఆటో 4 టూ వీలర్స్ ఈ 7 మంది ముద్దాయిలు కూడా అదుపులో తీసుకొని వాళ్ళు రిమాండ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల మండలాల్లో చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది దానిపైన కూడా నిఘా పెట్టాము వాళ్ళు వారిని కూడా త్వరలో వారిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం వెహికల్ వాల్యూ ఆటో వచ్చేసి సుమారుగా 3 లక్షలు ఉంటుంది ఈ 2 వీలర్స్ ఒక 4 లక్షలు Welcome back to YVR channel. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.